Is there any defender? Yes, it is. రావు గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే ఉమ్మడి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ ప్రసాదరంగా వేదికపై ఆహ్వానిస్తూ, అలాగే స్థానిక జోనల్ సెక్రటరీ మురళీకృష్ణ గారిని కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తాం. క్రీడా ప్రాంగణంలో ఖోఖో అండర్-17 లో మన గౌరవ ముఖ్య అతిథివర్యులు స్థానిక శాసనసభ్యులు మలిపేట సుబ్బిరెడ్డి గారు, అలాగే స్థానిక ఎంపీపీ గారు పి చంద్రశేఖర్ యాదవ్ గారు, అలాగే కామేశ్వర రెడ్డి మన ముఖ్యమంత్రి ముఖ్య అతిథి వర్గ చేపట్టిన పతాకావిష్కరణ కార్యక్రమం. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఉల్లాసంగా గడుపుకోవటానికి ఆటలు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాయి. అందుకోసం పీటీలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మన జిల్లాలో కబడ్డీ అయితేమి, ఖోఖో అయితేమి, ఇతర ఆటల పోటీలను ప్రాధాన్యత కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతున్నారు. కొందరు వాళ్ళ వ్యాయామంలో కానివ్వండి, వాళ్ళ వాకింగ్లో కానివ్వండి, కొంత ట్రైనింగ్ ఇచ్చి ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంత ఉద్యోగస్తులకు చేసేదానికోసం కూడా మా పీఈటీ పటేల్ సార్ తిరుమల రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంతోమందిని పోలీసు ఉద్యోగాల్లో చేర్పించేదానికి కూడా ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇక్కడ పీఈటీలంతా కూడా వారి వారి బాధ్యత నిర్వహిస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. వాళ్ళందరిని అభినందిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి పీటీ సత్యరెడ్డి గారు కోరినారు. అందుకోసమే ఎన్నడో మూలలు పడినటువంటి స్టేడియాలను బాగు చేయించేదానికోసం, రాళ్ళు తీపించి లెవెల్ చేసి మంచి గ్రాస్ ఏర్పాటు చేసేదానికోసం, కంపౌండ్ పెట్టేదానికోసం షామీర్పేట స్పోర్ట్స్ స్కూల్స్ మినీ స్టేడియానికి 50 లక్షలు, అదేవిధంగా మేడ్చల్లో కూడా 50-40 లక్షలతో ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఈ రెండు స్టేడియాలు రాబోయే 5-6 నెలల్లో మీకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాం. ఎలుగుడు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా పాటలకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది ఆలోచన. తర్వాత కీసర్లు కానీ గట్కేసర్లు కానీ స్థల భావన వలన కొంత ఇబ్బంది ఉన్నది, దాన్ని కూడా స్థల సేకరించుతున్నాం. అక్కడ 2.5 కోట్లతో మంజూరుకు సిద్ధంగా ఉండి స్థలాలు సేకరించలేకనే కొంత ఇబ్బంది ఉంది. తప్పకుండా రాబోయే 3-4 నెలల్లో స్థల సేకరణ చేసి ఆ 2 మండలాల్లో కూడా స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విషయాల పట్ల తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి వర్గాన్ని కూడా ఆదుకోవటానికి సామాజిక వెనుకబడ్డ కులాలను కానివ్వండి, ఆర్థికంగా పరిపుష్టం లేనటువంటి వాళ్ళని కానివ్వండి, బీసీలలో కులవృత్తులు చేసుకుంటున్న కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా KG-2 PG ఇలా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా లేవు, 525 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం. చంద్రశేఖర్ గారు అంటున్నారు, ఒక పిల్లవాడి మీద 125,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి విద్యను అభ్యసించేటట్టుగా మరి KG-2 PG అనే అంతర్భాగంలో అందులో ఈనాడు 1 నుంచి 4 తరగతి వాళ్లకు అంగన్వాడీలను కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్కి అనుసంధానం చేసి, ఎందుకంటే వాళ్ళని కూడా హాస్టల్లో వేసి చిన్నపిల్లలు వాళ్ళకు మలమూత్రాలు చేయాలన్నా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంత ప్రైమరీ ఎడ్యుకేషను మరి పక్కకి చదివించి 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలను చదివించి తర్వాత వయసులకు పోయేటప్పుడు ఫీజు నియంబరించి ఇచ్చి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంకా లయబద్ధంగా చక్కగా మన గౌరవ ముఖ్య అతిథి వర్గులు స్థానిక శాసనసభ్యులు మలిపెట్ట Thank you.
Hold.